శ్రీకాకుళం లో అంగన్వాడి లో ఆందోళన బాట పట్టారు. ఆర్ఎన్బి నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఫేస్ యాప్ ను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 చెల్లించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చిన్నారా అందిస్తారు. కార్యకర్తలకు ప్రధాన డిమాండ్స్ పైన ఈరోజు పెద్ద ఎత్తున శ్రీకాకుళం పట్టణంలో ఉన్న కలెక్టరేట్ కార్యాలయం వద్ద అయితే అంగన్వాడీలు ప్రధాన డిమాండ్స్ రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేయాలంటూ పెద్ద ఎత్తున ధర్నాకు అయితే వేలల్లో అయితే పెద్ద ఎత్తున అయితే ఇటు అంగన్వాడీ కార్యకర్తలు కానీ ఆశా వర్కర్స్ అయితే పెద్ద ఎత్తున ఈ యొక్క కలెక్టరేట్ కార్యాలయం వద్దకైతే సుమారు పెద్ద ఎత్తున అయితే కార్యకర్తలు చేరుకున్నారు. ప్రధానంగా మనతో పాటు అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం గారు, ప్రధానంగా మీరు ప్రధాన డిమాండ్స్ ఏంటి? అంగన్వాడీ ఉద్యోగులకి నూతన విద్యా విధానం పేరుతో అనేక రకాలుగా ఈరోజు యాపలు తీసుకొచ్చి అంగన్వాడీ ఉద్యోగులకి వేధింపులకు గురి చేసే పరిస్థితి అయితే ఉంది. అంగన్వాడీ ఉద్యోగులు పని చేయడానికి మాత్రం 9 నుంచి 4 గంటల వరకు పని చేయాలని చెప్పి చెబుతున్న ప్రభుత్వం ఈరోజు కనీస వేతనం 26,000 అమలు చేయమంటే మాత్రం మొండి చేయి చూపించే పరిస్థితి అయితే ఉంది. అంగన్వాడీ ఉద్యోగులకు వెంటనే కనీస వేతనం 26,000 ఇవ్వాలి. ఈ రోజు అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి అనేక రకాల పథకాలకి అంగన్వాడీ ఉద్యోగులను దూరం చేసే పరిస్థితి అయితే ఉంది. గౌరవ వేతనం తీసుకునే వాళ్ళని చెప్పేసి అంటే ఈ రోజు పథకాలన్నిటికీ వర్తింప చేయాలి. 60 ఏళ్ళుగా కూడా అంగన్వాడీలు ఉద్యోగం చేసి ఈ రోజు రిటైర్ అయ్యే పరిస్థితి ఉంది. వెనక తిరిగి చూస్తే ఒక రూపాయి కూడా లేదు, అలాగే పెన్షన్ లేదు, గ్రాడ్యుటీ లేదు, పిఎఫ్ లేదు, ఏది కూడా అమలు చేయకుండా ఈ రోజు అంగన్వాడీ వర్కర్లకి మొండి చేయి చూపిస్తుంది గవర్నమెంట్. ఇలాగే కానీ చేస్తే మా పోరాటాలు ఇంకా ఉధృతం చేస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అంగన్వాడీ వర్కర్లకి, హెల్పర్లందరికీ కూడా కనీస వేతనం 26,000 అమలు చేయాలని చెప్పేసి, అలాగే మినీ వర్కర్లందరికీ కూడా మెయిన్ వర్కర్లతో సమానంగా వేతనం ఇవ్వాలని చెప్పేసి, లబ్ధిదారులందరికీ కూడా క్వాలిటీ అయిన ఆహారము అంగన్వాడీ సెంటర్ కు సప్లై చేయాలని చెప్పేసి, అలాగే క్వాంటిటీ పెంచాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంగన్వాడీలకు కనీస వేతనం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనం 20,000 రూపాయలకు నిర్ణయించి అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా అంగన్వాడీలు గ్రాడ్యుటీ అర్హులని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పు ప్రకారంగా గ్రాడ్యుటీ అమలు చేయాలా, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, అలాగే వారికి పెన్షన్ సదుపాయం కల్పించాలని చెప్పి, అలాగే ఈ రోజేమో వాళ్ళ కనీస వేతనాలు ఇవ్వడం లేదు, పనిభారం పెంచారు. మరో పక్కేమో ఫేస్ యాప్ తీసుకొచ్చి వాళ్ళకి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. ఫేస్ యాప్ రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే వారికి ఇచ్చిన ఫోన్లు సక్రమంగా పనిచేయడం లేదు. మారుమూల ప్రాంతాల్లో వాళ్ళకి సిగ్నల్స్ ఉండే పరిస్థితి లేదు. కానీ ముఖాజులు ఉంటేనే మీకు వేతనాలు ఇస్తాము లేకపోతే చెల్లించమని చెప్పి రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా సరిది పెట్టి ముడిపెట్టడం ఇది సరైనది కాదు. మేము యొక్క మా యొక్క డిమాండ్స్ అయితే పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని చేపడతాము. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి తగు బుద్ధి చెబుతాము. మా యొక్క డిమాండ్స్ తీర్చిన ఏళ్ళలో వచ్చే ఎన్నికల్లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి తగు గుణపాఠం చెప్తామని ఆశా వర్కర్స్ కానీ ఇటు అంగన్వాడీ కార్యకర్తలు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సూర్యనారాయణతో చిన్నారావు, టీవీ5, శ్రీకాకుళం నుంచి.